అన్న ఏం పేరు మహేష్ అన్న మహేష్ అన్న ఎట్లుంది ఇప్పుడు రాజకీయం ఎట్లా అనిపిస్తుంది ఇప్పటివరకైతే కేసీఆర్ అది ఓకే దళిత బంధు స్కీమ్ కూడా బాగానే ఉంది అందరు కూడా రిజిస్ట్రేషన్స్ కూడా అన్న అయిపోయినాయి ఇప్పుడు దళిత బంధు ఇస్తున్నానని కేసీఆర్ కోటి ఎత్తున్నావా లేకపోతే నిజంగా అభిమానంతో ఇస్తున్నావా ఎట్లా లేదు అభిమానంతో దళిత బంధు అనేవలే కానీ ఇప్పుడు ఈ రోడ్లని కానీ ఇంతవరకు రోడ్లు ఈటెల రాజేందర్ గారు చేసిన అన్నారు కదా ఈ రోడ్లు మోరీలు అని ఈటెల రాజేందర్ గారు చేసినట్టు కదా లేదు రోడ్ అనేది కాలేదు ఇంతవరకు రోడ్ అనేది కూడా రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది ఇప్పటివరకు రోడ్డు క్లీన్ లేదు ఇప్పటి వాటర్ ఆ డ్రైనేజ్ కూడా ఇంతవరకు ఏం క్లియర్ చేసింది లేదు సీసీ రోడ్స్ కూడా పోసిన ఇంతవరకు ఎవరు లేరు మరి ఇప్పుడు ఎట్లా గెలుపు శ్రీనివాస గెలిస్తేనన్నా చేస్తాంటావు మరి గెలిచినా గెలిస్తే కంపల్సరీ చేస్తానని మా నమ్మకం ఉంది ఇప్పుడు ఇంకోటి ఈటెల రాజేందర్ అని చెప్పి చెప్పినావు ఇప్పటిదాకా ఆయన ఏం అభివృద్ధి చేయాలన్నావు సరైన చేయకపోయినా ఇప్పుడు కేసీఆర్ ఏం అభివృద్ధి చేసినా ఇదివరకు ఏమేమి పథకాలు తీసుకొచ్చిన తెలంగాణ ఇది రైతు బంధు అని మన రైతులకు రైతు బీమా అని సొంతంగా చేసిండే ఇప్పుడు మీకు వచ్చినాయి ఇవన్నీ పింఛన్లు కానీ ఇంటింటి నల్ల కానీ రైతు బీమా ఇలా రైతు బంధు ఇలా అవన్నీ వచ్చినాయి వచ్చినాయి ఏమంటారు మరి మీ దోస్తులు కూడా ఏమంటారు ఎవరిని గెలిపిద్దామంటారు ఎక్కువ ఓకే గెలిచినాడికి ఓడేద్దామని చెప్పేసి అంటారు ఏమో గెలుస్తున్నానో ఎవరికి తెలియదు ఇక్కడ ఆయన ఏం గెలిపియమని కొంతమంది అంటారు అంటే అప్పుడు ఉద్యమం చేసింది కదా ఉద్యమ నాయకుడు కదా ఉద్యమ నాయకుడు కాబట్టి ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది ముసలి వాళ్ళు కూడా ఏమంటారు ఇక్కడ మీ వాళ్ళు టీఆర్ఎస్కి ఇద్దామని చెప్పాను అందరు పక్క పక్క ఎంత మెజార్తో గెలుస్తున్న వచ్చా గెలిచిన మినిమం 1 లక్ష మెజార్తో గెలుస్తారు పక్క కాంగ్రెస్ వాళ్ళది ఏం లేదా ఇక్కడ ఏమో కాంగ్రెస్ పవర్ కదా ఏం లేదు ఒకవేళ వస్తే గెలుస్తుండొచ్చు కదా కాంగ్రెస్ గెలవంట అసలు కాంగ్రెస్కి లేదు వ్యవస్థ అంత కాంగ్రెస్కి పెద్దగా ప్రివేట్ కూడా లేదు ఉన్న కౌశిక్ కూడా ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చినందుకు లేదు కాబట్టి గెలిచినాడికే సపోర్ట్ ఉంటుంది ఎక్కువ అంటే మన కౌశిక్ రెడ్డి అప్పుడు ఉంటే ఇట్లా ఏమన్నా కాంగ్రెస్కు సపోర్ట్ చేసిందంటే కానీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా అంతగా పోయింది కాబట్టి గెలిచినాడికే సపోర్టింగ్ ఉంటుంది ఎక్కువ పోటీ ఎవరెవరు ఉండొచ్చు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీలా ఇద్దరికి ఎవరెవరు ఉండొచ్చు గట్టిగా అంటే గట్టిగా అంటే బీజేపీలు మనకు గెలిచినాడికే వేరే కాంగ్రెస్ అంటే పెద్దగా ఏముండదు రెండు పార్టీ లేదని ఒక పార్టీ పక్క పార్టీ అంతేగాని టీఆర్ఎస్ మ్యాక్సిమం పక్క దాదా ఏం పేరే మాలికం మాలికం తిన్నావా లేదా తిన్నా 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 ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఎవరికి వేస్తాడు ఓట్లు ఏంది ఓట్లు ఎవరికి వేస్తాడున్నారు ఎక్కువ మీ ఊళ్ళో ఎవరు మా ఊళ్ళో కేసీఆర్కి కేసీఆర్కేనా కేసీఆర్కి ఎందుకు ఎత్తారంట కేసీఆర్ పింఛన్ ఇస్తున్నా నీకు ఇస్తున్నా ఇచ్చాడు ఇస్తాడు ఇస్తాడు అంటే ఇప్పుడు రాసుకోపోయారు మొన్న రాసుకోపోయారు అయితే రాసుకోపోయారు అంటే ఈ నెల రాలేదా ఈ నెల రాలే ఈ నెల రాలేదు కానీ పింఛన్ వస్తున్నాయి ఎంత వస్తున్నాయి 2000 2000 ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తున్నాయి 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 మరి ఇప్పుడు ఇప్పుడు నిన్న దాకా ఈటెల రాజేందర్ ఉండే కదా చేసినా ఏమైనా పనులు ఇక్కడ మోరీలు రోడ్లు ఏమైనా చేసిండా ఈటెల రాజేందర్ చేయలే చేయలేదా మరి ఎట్లా ఎవరు చేస్తా ఎవరైతే చేస్తారే మరి కారు వాళ్ళు గెలిస్తే చేస్తారా పువ్వు గుర్తులు చేస్తారా కారు గుర్తులు చేస్తారు కారు గుర్తులు చేస్తారు అయితే ఎక్కడ వేస్తారు నువ్వు ఓటు అక్కనే అది వస్తుంది అంతే అన్న నమస్తే ఏం పేరు నమస్తే అన్న వెంకటేష్ నా పేరు వెంకటేష్ వెంకటేష్ అన్న ఇప్పుడు ఎలక్షన్లు నడుస్తున్నాయి ఇటు నీకు ఎట్లా అనిపిస్తున్నది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రోజు ప్రచారం పెట్టుకుంటుంది సభలు పెట్టుకుంటున్నది నీకు ఎట్లా అనిపిస్తుంది పార్టీ అంటే పార్టీ పరంగా అంటే బాగా ఏ పార్టీ ప్రచారాలు పాల్గొంటుంది నీకు తెలిసినంత వరకు ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నది ఎందుకంటే వీళ్ళు బీజేపీ కూడా బాగానే తిరుగుతున్నారు అంటున్నారు ఈటెల రాజేందర్ గారు అభివృద్ధి చేసినారు అంటున్నారు కదా చేయలేదు ఇక్కడ ఈటెల రాజేందర్ గారు అభివృద్ధి అంటే చేసిళ్ళు చేసిన కాడికి కొన్ని చేసిళ్ళు మరీ మొత్తంగా ఇప్పుడు బాగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రకారం కానీ ఇప్పుడు మేము ఒక దళితుంది ఇప్పుడు దళిత వర్గాలకైతే ఇప్పుడు దళిత బంధు ప్రకటించారు కదా కేసీఆర్ గారి నాయకత్వం వల్ల ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎక్కువ మొత్తం అలా అంటే మంచిగా దళితులు అభివృద్ధి అనే ఆలోచనతో చేస్తాను కాబట్టి దానికి ఎక్కువ టీఆర్ఎస్కే మొగ్గున్నాయి పక్క అంటే ఇప్పుడు ఈ ఏదైతే దళిత బంధు పెట్టారో దాని ప్రభావం వల్లనే దళితుల ఓట్లన్నీ టీఆర్ఎస్కి పోతున్నాయా లేకపోతే గతంలో ఏమైనా పథకాలు నచ్చిపోతున్నాయా పథకాల నుండి కూడా అంతకుముందు పథకాల నుండి కూడా టీఆర్ఎస్కే ఉన్నది ఏం నచ్చినాయన్నా ఏమేమి పథకాలు నచ్చినాయి వచ్చినాయి పథకాలు వచ్చినాయి నచ్చిన పథకాలు ఏవి బాగా అంటున్నాయి నచ్చిన పథకాలు మన కళ్యాణ లక్ష్మి పెట్టిలు మన దళిత బంధు మన రైతు బంధు రైతు బీమా ఇంకా రైతు బీమాల రైతు బంధు రైతు బీమా ఇంకా చాలా బాగానే ఉన్నాయి మరి ఇప్పుడు ఇక్కడ బాగా అంటే ఏ పార్టీల మధ్య పోటీ ఉండొచ్చు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ మూడు మధ్యలో పోటీ ఎవరికి ఉంటుంది ఎక్కువ
పోటీ అనేది ఇక్కడ కాంగ్రెస్ అంటే ఏం లేదు, టీఆర్ఎస్ బీజేపీ. టీఆర్ఎస్ బీజేపీ ఎట్లా అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అటు బీజేపీలో వేయలేదు కాబట్టి ఇక వాళ్ళ పార్టీ ప్రకారం వాళ్ళు వాళ్ళు కొందరు ఉన్నారు. మిగతా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతాను. ఇక్కడ అంటే మరి ఇదివరకు టీఆర్ఎస్లోనే ఉండే కదా ఈటల రాజేందర్, మరి ఆయన ఆయన గెలిచే అవకాశాలు ఉండొచ్చు అండవా టీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశాలు అంటే తక్కువ కనబడు. బీజేపీలోకి పోయినా కానీ ఇంతకుముందు అయితే టీఆర్ఎస్లోనే ఉండే కదా, టీఆర్ఎస్లోనే ఉన్నారు. మరి ఇప్పుడు గెలు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తారంటావా పోనీ, ఆయన ఎవరికి తెలియదు అంటారు కదా చాలా మంది. తెలియకున్నా ఇప్పుడు గెలుస్తారు, గెలి శ్రీనివాస్ గారే గెలుస్తారు. ఇక్కడ ఎట్లా అంటావు, ఎట్లా గెలుస్తారు అంటావు? మా ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలతో ఎక్కువ పాయింట్ అభివృద్ధి కార్యక్రమాలతో టీఆర్ఎస్ పార్టీ అనేది ముందు పోతుంది. మెజార్టీ అంటే చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుండి అభివృద్ధి చేయలేరు అంటారు, ఒకవేళ గెలు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే రెండేళ్ళు అభివృద్ధి చేస్తారా? చేస్తారు, కేసీఆర్ గారి నాయకత్వంలో గెలు శ్రీనివాస్ గారు అభివృద్ధి చేస్తారు. ఎందుకన్నా కేసీఆర్ అంటే అంత ప్రేమ? కేసీఆర్ అంటే అంత ప్రేమ అంటే అభివృద్ధి. ఇప్పుడు దేశంలోనే లేని విధంగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాను ఇక్కడ, అందుకే కేసీఆర్ గారు అంటే అభిమానం, అభివృద్ధి. మీ ఊళ్ళో డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంటింటికి నల్ల కానీ పెన్షన్లు కానీ వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్లు అయితే ఇక్కడ రాలే మా ఊళ్ళే ఇప్పటి వరకు. డబుల్ బెడ్రూమ్లు అసలు డబుల్ బెడ్రూమ్ల గురించే వచ్చే లొల్లిడ బర్పల్లి కూడా డబుల్ బెడ్రూమ్ అనేది అస్సలే రాలేదు. ఇక్కడ ఎందుకు రాలేదు అంటే మరి కేసీఆర్ సార్ ఇచ్చిన అన్నాడు కదా. కేసీఆర్ సార్ ఇస్తే మరి ఇక్కడ ఈటల రాజేందర్ గారు కూడా అమలు చేయాలి కదా, వాళ్ళు కూడా సార్ కూడా చేయలేదు ఇక్కడ. ఇప్పుడు నీవు అనుకున్న కడకైతే ఎక్కువ ఎవరికి మెజార్టీ పోయేటట్టుంది, ఏ పార్టీ గెలిచేటట్టుంది, ఎక్కువ మంది ఎవరి పేరు వినిపిస్తుంది? గెలు శ్రీనివాస్ గారు పక్కా గెలుస్తారు. బాబు ఏం పేరు? వేముల మొండే నా పేరు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి కదా మీ హుజూరాబాద్కు, వస్తానై ఎట్లా అనిపిస్తున్నది, ఎందుకు వచ్చినాయి అని తెలుసా? తెలుసు ఎందుకు వచ్చినాయి తెలుసు. ఇప్పుడు మరి ఇంకా అయితే డిక్లేర్ కాలేదు కానీ సరే వాళ్ళు ప్రచారానికి తిరుగుతాను. నోటిఫికేషన్ అయితే రాలేదు కానీ క్యాండిడేట్లో పెట్టుకోరు తిరుగుతురు కదా. అవును క్యాండిడేట్లో పెట్టుకొని తిరుగుతాను, ప్రచారానికి కూడా వస్తాను. ఇప్పుడు కూడా అటు పోయింది. మరి ఎక్కడ ఎవరు అందరు మీ ఊరోలు ఏమనుకుంటారు, ఎట్లా ఎవరు ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఇద్దాం అనుకుంటారు ఏంది? ఇప్పుడు అయితే ప్రస్తుతానికి టీఆర్ఎస్కి ఇద్దామనే ఆలోచనలు ఎక్కువ మందికి ఉన్నాయి. ఎందుకు టీఆర్ఎస్కే? అంటే అభివృద్ధి పనులు చేసిండు కదా కేసీఆర్, అందుకని టీఆర్ఎస్కి ఇస్తామని ఆలోచనలు ఎక్కువ మంది ఊళ్ళో వాళ్ళే ఉన్నారు. ఇదివరకు ఈటల రాజేందర్ ఉండే కదా ఇక్కడ ఎమ్మెల్యే, చేయలేదా? మరి ఏం చేసిండో ఏం చేసిండో, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసిండో, అంత పోయింది. ఇప్పుడు ఎందుకు కానీ ఇక చేయలేదంటే నేను ప్రత్యేక ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, ఏమో ఏమున్నాయి మా ఊళ్ళు ఏం లేవు, చక్క వచ్చిన లేదు పోయింది లేదు. ఎన్నో అయితే రోడో కదో ఇదో ఉన్నదనుకో, అది బాగా చేయలేదని కాదు కానీ సరే వాళ్ళకి వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు, వాళ్ళకి వాళ్ళు ఏం చేసుకున్నారు ఏమో కదా మన తెలుగు కానీ వాటికి అనవసరంగా రీజన్ పెట్టిండి అనేది ఇప్పుడు మాకు బాధ. ఇప్పుడు అనవసరంగా ఎందుకు ఈ ఖర్చులు, ఈ ఓట్లు, ఈ కథలు, మా పనులు పోడు, ఇవన్నీ కథలు కదా, ఎందుకని ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అనవసరంగా రీజన్ పెట్టుడైంది. వాళ్ళకు ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఇంక్వైర్లు ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయి, ఇంకేమైనా చేసుకుంటే చేసుకొని కానీ ఇక పార్టీ మార్చిందన్నాడు అది అన్నది అన్నది. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి బీజేపీ పార్టీలు ఉండట మాకు తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎక్కువ మంది ఇక్కడ కేసీఆర్ కోటేద్దామని అభివృద్ధి పనులను చూసి ఆయనకి ఇదివరకు అందరూ అటేసిన వాళ్ళే. ఈయనేమన్నా టీఆర్ఎస్ అని ఆయన పార్టీలు ఉంటే ఈయనే టీఆర్ఎస్ అయింది కానీ కేసీఆర్ లేకుంటే ఈయనే టీఆర్ఎస్ పార్టీలు అయిన ఇక్కడ గెలిచుడైంది అదేం లేదు. కానీ ఎక్కువ మంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వేద్దామని ఆలోచనలు ఉన్నాయి చాలామంది కూడా మరి పెళ్లి కూడా. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని కొత్త వ్యక్తి ఎవరు తెలియదు అని అంటారు, మరి నిజంగా తెలుసు ఆయన ఇక్కడ? ఎవరికి తెలియదు, తెలియకపోయినా కూడా పార్టీని నిలబెడతాను కదా, మనిషిని పార్టీ నిలబెడతాను కాబట్టి ఆ పార్టీ బలంగా గెలుతాడని ఆశ ఉన్నది చాలామంది. దళిత బంధు కూడా ఇస్తున్నాడు కదా, అది పూర్తి స్థాయిలో అవుతుందంట మొత్తం రాష్ట్రం మొత్తం అవుతుంది. అయితేనే కదా కేసీఆర్ చేసి పనులు చేసిన పనులన్నీ ఇదివరకు అయినాయి. ఏమేమైనా చేసినాయి ఆ కాలేదు. ఇప్పుడు రైతు బంధు ఇవన్నీ అడిగితే పెట్టిండ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఇంకా ఇవి ఉన్నాయి కదా చాలామంది ఉన్నాయి దానికి. ఇప్పుడు పింఛన్లు ఉన్నాయి ఇవన్నీ అడిగినలా పెట్టే పెట్టడానికి ఆయనకైనా పెట్టిండు వాటిలో ఇది కూడా అవుతుంది. ఇప్పుడు గట్టిగా పోటీ అంటే కాంగ్రెస్కు బీజేపీకి ఉంటుందా, బీజేపీకి టీఆర్ఎస్కి ఉంటుందా? ఇక్కడ కాంగ్రెస్ ఊసే లేదు ఇక్కడ మాకు, అంతేనా? ఏం లేదు, బీజేపీ ఉంటుంది, టీఆర్ఎస్ మొత్తం మీద టీఆర్ఎస్ గెలుస్తుందని మాత్రం అనుకుంటాను.
పక్కాగా టీఆర్ఎస్ గెలుస్తుంది. అభివృద్ధి పనులు చేసిన కేసీఆర్ ఉన్నాడు కదా, ఆ పద్ధతిలో గెలిపియాలి. మరి ఆయన అభివృద్ధి పనులు చేసి ఇంతకంటే చేసిన ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నారు? ఇంతకుముందు ఎవరు లేరు. ఏదో తోచిన కాడికైనా వచ్చిన కాడికైనా చేసిండు, తెలంగాణ కోసం కొట్టాడు, తెచ్చిండు, చేసిండు, నడిపిస్తాడు. ఆయనకి వేయడమే బెటర్ అని ఆయనకి వేద్దామని ఆలోచనలు ఉన్నాం మేము. బాబు ఏం పేరు? రాజే. రాజే పెన్షన్ వస్తుందా? ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇక్కడ మీ దిక్కు తెలుసా? హైదరాబాద్ ఎలక్షన్లు నడుస్తున్నాయి, తిరిగిపోతురా? బండ్లు వస్తున్నాయా సార్? వాళ్ళు బండ్లు వస్తున్నాయి. మరి ఎట్లా, ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ తిరిగిపోతురు ఇక్కడ? నాకు కేసీఆర్ అన్నం పెట్టిండు, కేసీఆర్కి ఎత్తాం. కేసీఆర్ అన్నం పెట్టిండు, కేసీఆర్కి ఎత్తాం. మొదటి నుంచి ఆయనదే దీపం, ఆయనదే దీపం మాకు మొదటి నుంచి. ఏమి ఇచ్చినాయి మొదటి నుంచి? మొదటి 2016 ఇచ్చును. సరిపోతున్నాయి 2000? ఇక సరే సరిపోయి ఆ మాత్రం ఇచ్చిన ఉండేవాడు. ఎవరు ఇచ్చింది చెప్పు. అయితే ఆయనకే ఇస్తావు? ఆయనకే అన్నం పెట్టాలి, వస్తున్నాం పెట్టాం. రాజేందర్ సార్ ఉండే కదా, మంచి చేయలేదా? అది మాకు అవసరం, మాకు కడుపు నింపిన వాళ్ళకు లెక్క అంతే. తినరేవు తడతాం కానీ తినరేవు తడతాం. మాకు ఇప్పుడు ఆయన అన్నం పెడతాడు, ఆయనకు సున్నం పెడితే మేము ఆయన మనసులోనే పద్ధతి దాది. ఎవరు నిలబెట్టి ఆయనకి వేస్తావు? గారు నాకు 190 మంది చెప్పండి, నా ప్రేమ అట్లుండదు, నేను అట్లా ఇస్తాను ఆయనకి.